8 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అరాచక పాలన భరించలేక ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెల్దుర్తి మండలం చేరిల గ్రామానికి చెందిన సుమారు 60 యువకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన జూడో యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని వారు తెలిపారు. 8 సంవత్సరాల ఈ సుదీర్ఘ పాలనలో ఈ ప్రభుత్వాలు ప్రజలను ఇట్లా వంచి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి పేదల కడుపులు కొట్టి వాళ్ళ అధికార దర్పంతో అందలం ఎక్కి ఇలా 1,000 కోట్ల రూపాయలకు దోచుకొని పరిపాలిస్తున్న పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత ఈరోజు చేరిల గ్రామం నుండి చూస్తే యువకులు అత్యధిక సంఖ్యలో, మరియు చాలామంది స్వచ్ఛందంగా ఇంతకుముందు కూడా ఇలాంటి పార్టీలకు సంబంధం లేకున్నా కూడా వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్న తీరు చూస్తే ప్రభుత్వాల మీద ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది. పేదల బతుకులతో ఆటలాడుతున్న ప్రభుత్వాలకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు బీజేపీ అనే పార్టీ మతతత్వాన్ని పెంపొందిస్తూ ప్రజల్లో మత విద్వేషాలు, మరియు వాళ్ళ మధ్యలో కొట్లాటలు, కులాల మధ్యలో కొట్లాట, మతాల మధ్యలో కొట్లాటలు పెట్టుకొని ఈరోజు మేము పెద్ద ఎత్తున మేము టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అనే రీతిలో వస్తున్నాం. తీరుకు వ్యతిరేకంగా ప్రజలు వాళ్ళకు కూడా చెంపపెట్టేలాగా ఈరోజు చేరిల గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో యువకులు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇది ఒక సంకేతం. పైన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఇది దేశవ్యాప్తంగా